Hi friends, this is Venki. Welcome to our channel. Ayodhya Rama Mandira Nirmanam Kosam, Gujarat, Ahmedabad ku chendina Chandrakant Sompura, 1989lo plan rupondincharu. Chandrakant Sompura kutumbaniki deshamloni enno alayalanu design chesina ganata undi. గుజరాత్లో అరేబియా సముద్రం తీరంలో ఉన్న సోమనాథ్ ఆలయం రూపకల్పన చేసింది ఆయన తాతగారే. అయోధ్య రామ మందిరం ఎలా నిర్మించబోతున్నారు, ప్లాన్ ఎలా ఉంటుంది, ప్రత్యేకత ఏంటి అనే దానిపై చంద్రకాంత్ సోంపురా మాట్లాడారు. మందిరం పొడవు 270 అడుగులు, వెడల్పు 140 అడుగులు, ఎత్తు 128 అడుగులు ఉంటుంది. ప్రధాన ఆలయం చుట్టూ భరత్ మందిర్, లక్ష్మణ్ మందిర్, సీతా మందిర్, గణేష్ మందిర్ అనే 4 చిన్న ఆలయాలు ఉంటాయి. దానికి ఒకవైపున కథాకుంజ్ ఉంటుంది. అక్కడ రామాయణం, మహాభారతం లాంటి కథలు ప్రదర్శించవచ్చు. ఆ ఆవరణలోనే రీసెర్చ్ సెంటర్, భోజనశాల, ధర్మశాల, స్టాఫ్ క్వార్టర్స్ ఉంటాయి. 4 వైపులా అన్ని దిక్కుల్లో గేట్లు ఉంటాయి. అక్కడ లభించే స్థలాన్ని బట్టి అవి పెద్దగా చిన్నగా కట్టినా మందిరం ప్లాన్లో మాత్రం ఎలాంటి మార్పు ఉండదు. ఆలయం 2 అంతస్తులుగా ఉంటుంది. రాళ్లను భరత్పూర్ నుంచి తెప్పిస్తున్నారు. భరత్పూర్ దగ్గర ఒక రాయి ఉంటుంది. అక్షర్ధామ్ లాంటి ఆలయాలను ఆ రాయితోనే కట్టారు. శాండ్ స్టోన్లో అది అత్యున్నతమైన రాయి. దాన్ని శాండ్ స్టోన్ కింగ్ అని కూడా అంటారు. దానికి మించిన శాండ్ స్టోన్ ఎక్కడా దొరకదు. ఆలయ నిర్మాణంలో ఎలాంటి లోహం ఉపయోగించడం లేదు. ఈ శిల్పాలు కనీసం 1000-1200 ఏళ్లు నిలుస్తాయి. అందులో ఏ సందేహం ఉండదు. ప్రతి స్తంభానికి 16 విగ్రహాలు ఉంటాయి. ఆ విగ్రహాలను హిందూ పురాణం ప్రకారం వేరువేరుగా రూపొందిస్తున్నారు. ఇంత పెద్ద విగ్రహాలున్న మందిరం వేరే ఎక్కడైనా కనిపించడం కూడా చాలా కష్టం. సోమనాథ్ మందిర్ గర్భగృహానికి, రామ మందిర్ గర్భగృహానికి తేడా ఉంటుంది. సోమనాథ్ మందిర్ గర్భగృహం చతురస్రాకారంగా ఉంటే అయోధ్య రామ మందిరంలోని గర్భగృహం అష్టభుజిగా ఉంటుంది. సోమనాథ్లో ప్రదక్షిణలు సబ్రం అంటే గుడి లోపల చేస్తూ ఉంటారు. దానిపైన శిఖరం ఉంటుంది. రామ మందిరం దగ్గర ప్రదక్షిణలు బయట చేస్తారు. శిఖరం ఆ గర్భగుడిపైన ఉంటుంది. రామ మందిరంలో ప్రదర్శనలు చేసే ప్రాంతాన్ని అబ్రం అంటే భ్రమలేనిది అని అర్థం. 2 మందిరాలలో గుడ్ మండప్, ఇది నృత్య మండప్ లాంటివి ఒకేలా ఉంటాయి. గర్భగృహం మాత్రమే మారుతుంది. మొదట నన్ను అక్కడకు తీసుకెళ్లి రామ మందిరం ఈ స్థలంలోనే కడుతున్నాం అని చెప్పినప్పుడు అక్కడికి ఏ వస్తువులు తీసుకెళ్లలేదు. ఇప్పటికీ అక్కడ ఎవరూ ఏదీ తీసుకెళ్లకూడదు. దాంతో అక్కడ మేం పాదాలతోనే కొలతలు వేశాం. మొత్తం స్థలాన్ని కొలిచాం. ఆ తర్వాత మ్యాప్ రూపొందించడానికి ఇంత స్థలం ఉంది అనుకొని మ్యాప్ డిజైన్ చేశాను. మందిరం మ్యాప్ డిజైన్ చేస్తున్నప్పుడు మీకు ఏమనిపించింది అని అడిగితే, ఏదైనా స్థలానికి ఒక గొప్పతనం ఉంటే శ్రీరామ జన్మభూమి లాంటి ప్రాంతంలో మనం నిలుచున్నప్పుడు ఆ వైబ్రేషన్స్ లభించాలి. ఆ వైబ్రేషన్స్ వల్ల మనం ఒక గొప్ప ప్రాంతంలో ఉన్నామని మనకు వెంటనే తెలిసిపోతుందని చంద్రకాంత్ సోంపురా అన్నారు. ఇదండి రామ మందిరం ఎలా ఉండబోతుందో అనే విషయాలు. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. This is Venki, signing off.